హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం నివసిస్తున్న భూమి కొన్ని కోట్ల సంవత్సరాల కిందటే ఏర్పడింది. అయితే మనం నివసించే భూమి మీద చాలా రకాలైన జంతువులు నివసిస్తూ ఉండేవి. ఇప్పుడు నేను చెప్పబోయే జంతువులు కొన్ని సంవత్సరాల కిందటే అంతరించిపోయాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామా? అయితే వీడియోలోకి వెళ్లే ముందు మన ఆర్కిఫాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నెంబర్ 1, టాస్మానియన్ టైగర్. ఇది మనం నివసించే భూమిపైకి 40 లక్షల సంవత్సరాల క్రితమే వచ్చాయి. దీనికి సంబంధించిన చివరి జంతువు 1933లో టాస్మానియాలోని చివరిసారిగా కనబడింది. ఇది ఒక మాంసాహారపు జంతువు. దీని వీపున దిగువ భాగంలో నల్లటి చారలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఆస్ట్రేలియాలో ఎక్కువగా కనిపించేవి. ప్రస్తుతం ఇవి ప్రపంచంలో ఒక్కటి కూడా లేవు. దీని సైంటిఫిక్ నేమ్ థైలాసినస్. ఈ జంతువు యొక్క బరువు 30 కిలోల వరకు ఉంటుంది. నెంబర్ 2, టెల్లార్ సీ కౌ. దీని సైంటిఫిక్ నేమ్ హైడ్రోటమాలిస్ గిగస్. 1741 సంవత్సరంలో జార్జ్ విలియమ్స్ స్టెల్లార్ అనే వ్యక్తి దీన్ని మొదటిసారిగా చూశాడు. అందుకే దీనికి అతని పేరులో భాగమైన స్టెల్లార్ అనే పేరును పెట్టారు. ఇవి కనుగొన్న సమయంలో అలాస్కా మరియు రష్యా మధ్యలో ఉన్న బేరింగ్ సీ అనే సముద్రంలో కమాండర్ ఐలాండ్ చుట్టూ ఉండేవి. ఇవి చాలా బరువు ఉండేవని శాస్త్రవేత్తలు తెలిపారు. 18వ శతాబ్దంలో ఇవి 8 నుంచి 10 టన్నుల వరకు బరువు ఉండేవి. నెంబర్ 3, ఊలీ మామూద్. వీటిని సుమారుగా 20 లక్షల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు. ఇది మామూద్ జాతికి చెందిన చివరి జంతువు. ఇది చూడటానికి అచ్చం ఏషియన్ ఎలిఫెంట్ లా ఉంటుంది. సైబీరియా మరియు అలాస్కాలోని దంతాలను, అస్థి పంజరాలను మరియు అక్కడ గృహ చిత్రాలను ఆధారంగా తీసుకుని వీటి ఆకారాన్ని గుర్తించారు. ఇవి అంతరించిపోయినట్లుగా 1796లో జార్జ్ కార్వర్ అనే వ్యక్తి తెలిపాడు. నెంబర్ 4, సాబెట్ టూత్డ్ క్యాట్స్. ఇది ఒక మాంసాహారపు జంతువు. వీటికి దంతాలు చాలా పొడవు ఉంటాయి. ఎంత పొడవు అంటే 30 నుండి 50 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. ఇవి వాటి నోటిని 160 డిగ్రీల వరకు తెరవగలవు. అంటే ఇప్పుడున్న సింహాల కంటే 2 రెట్లు పెద్దవిగా తెరవగలవు. ఇవి 55 బిలియన్ల సంవత్సరాల క్రితమే కనుగొన్నారు. వీటికున్న పొడవైన దంతాలను వేటాడకుండా ఎరను బిగించడానికి ఉపయోగించేవి. అయితే ఇవి సుమారుగా 10,000 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. నెంబర్ 5, జపనీస్ సీ లయన్. ఇది ఒక ఆక్వాటిక్ యానిమల్. దీని బరువు సుమారుగా 450 నుంచి 560 కిలోల వరకు ఉంటుంది. వీటి పొడవు 2.3 లేదా 2.5 మీటర్ల వరకు ఉంటుంది. వీటిలో ఆడజాతికి చెందినవి మగవాటితో పోలిస్తే చాలా చిన్నవిగా ఉంటాయి. 1900 సంవత్సరాల కాలంలో మనుషులు ఎక్కువగా వీటిని వేటాడేవారు. అయితే 1970 సంవత్సరంలో ఇవి పూర్తిగా అంతరించిపోయాయి. ఫ్రెండ్స్, ఇందులో ఏ జంతువు మీకు ప్రమాదకరంగా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నాదొక స్మాల్ రిక్వెస్ట్, మన ఆర్కిఫాక్ట్స్ ఛానల్ని ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆర్కిఫాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.